ఈ వీడియోలో అను తను డోర్ షాట్ నుంచి చూస్తా ఉంటారు. చెల్లి మమ్మీద తెచ్చింది చూద్దాంపా అని చెప్పేసి పోతారు. పోయి సంచ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆరెంజ్ ఉంటుంది. వావ్ ఆరెంజ్ అని చెరొక్క ఆరెంజ్ తీసుకుంటారు. చెల్లి ఆరెంజ్ తిందామా అని చెప్పేసి అనుకొని ఇద్దరు కలిసి ఆరెంజ్ పట్టుకొని పోతారు. చిన్నది వాళ్ళ నాన్నకిచ్చి నాని ఆరెంజ్ తీయవా అని చెప్పేసి అంటది. పెద్దది వాళ్ళ అమ్మకాడికి పోయి అమ్మ ఆరెంజ్ తీసియవా అని చెప్పేసి అంటది. ఇక వాళ్ళ నాని వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి చెరొక్క ఆరెంజ్ అయితే పొట్టు తీసిస్తారు. ఇక పెద్దది ఆరెంజ్ తినుకుంటా వావ్ సూపర్ ఉంది అంటది. చిన్నది కూడా ఆరెంజ్ తినుకుంటా సూపర్ ఉంది అంటది. ఇక మొత్తానికి ఇద్దరు కలిసి ఆరెంజ్ తింటా ఉంటారు. ఇక రోడ్ ఎక్కితే చాలు బస్తాల కొద్ది ఆరెంజ్లు పెట్టి అమ్ముతారు. మరి మీరు కూడా ఈ సీజన్ లో ఆరెంజ్ తిన్నారా? అయితే కమెంట్ చేయండి. అను తను బత్తాయి పొట్టుతోటి ఆడుకుంటా ఉంటారు. అక్కడికి వాళ్ళ పప్పు వచ్చి ఏం చేస్తారు పిల్లలు అని అడిగితే మేము బత్తాయి పొట్టుతో ఆడుకుంటున్నాం అని చెప్పేసి చెప్తారు. సరే మీకు ఒక ఆట చూపెడతా అని చెప్పేసి వాళ్ళ పప్ప ఆ బత్తాయి పొట్టును అయితే తీసుకుంటాడు. తీసుకుని పెద్దదాని కంట్రలో జల్తాడు. తర్వాత చిన్నదాని కంట్రలో జల్తాడు. వాళ్ళిద్దరు అబ్బో మంట మంట అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కూడా వాళ్ళ పప్ప కంట్రలో జల్తాడు. వాళ్ళ పప్ప కూడా కళ్ళు నలుచుకుంటా అబ్బో మంట మంట అని అంటాడు. తర్వాత ముగ్గురు ఒకరికొకరు జల్లుకుంటా ఆడుకుంటా ఉంటాడు. తర్వాత వాళ్ళ పప్ప మనకు ఒక ఐడియా, మీరు మెల్లగా మమ్మీ దగ్గరికి నాని దగ్గరికి పోయి కళ్ళ జల్లండి అని చెప్పేసి చెప్తారు. పెద్దది వాళ్ళ నాని కంట్ర జల్తుంది. వాళ్ళ నాని దెబ్బ కళ్ళు మూసుకుంటది. చిన్నది పోయి వాళ్ళ అమ్మ కంట్ర జల్తుంది. వాళ్ళ అమ్మ కూడా మంట మంట అంటది. ఇక పిల్లలు ఎగిరి గంతేస్తారు. తర్వాత వాళ్ళ పప్పకు చూసుకుంటా థమ్స్ అప్ చెప్తారు. మీరు కూడా ఎప్పుడైనా బత్తాయి పొట్టుతో ఇట్లా ఆడుకున్నారా? అయితే కమెంట్ చేయండి.